భారత దేశంలో పశువులను మేకలను గొర్రెలను వాటిని జీవన ఆధారంగా ఉన్న కులము యాదవ్. ద్వాపర యుగంలో 1000 గొర్రెలు ఉంటేనే యాదవులు రాజులు. గొర్రె అనే పదం సంస్కృత పదం. శ్రీకృష్ణుని వారసులుగా కొనసాగుతున్నారు యాదవులు. పాడి పశువులే యాదవుల సంపద ఆస్తి. అసలు గొల్ల అనే పదం చాలా పవిత్రమైనది. అసలు యాదవులకు దక్కిన గౌరవం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునే యోగ్యం మొట్టమొదటిగా దక్కేది యాదవులకే. అక్కడ సన్నిధి గొల్ల అని రాసి ఉంటుంది. గొల్ల అనే పదాన్ని సన్నిధి యాదవుగా మార్చారు. యాదవులు భారతదేశం వ్యాప్తంగా ఉన్నారు. అసలు యాదవ కులం ఎలా పుట్టింది? భారతదేశంలో పశుపోషణ వృత్తిగా కలిగిన తెగలు ఎన్నో ఉన్నాయి. అందులోనూ యాదవ అనేది భారతదేశానికి చెందిన ప్రాచీన జాతి. యాదవులు మహారాజ్ యదు యొక్క భూమి వారసులు. యాదవ్ రాజవంశం ప్రధానంగా అభిరాష్, ప్రస్తుత అహీర్, అందక్, వృష్ట్, సత్వత్ అనే సమాజాలను కలిగి ఉంది. వీరు శ్రీకృష్ణుని ఆరాధకులు. పురాతన భారతీయ సాహిత్యంలో ఈ ప్రజలు యదు వంశ్ యొక్క ప్రధాన అవయవాలుగా వర్ణించబడ్డారు. యాదవ మహారాజు యదు వంశస్థుడు. యాదవ్ అనే పేరుతో పిలుస్తారు. యాదవ తెగ వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో పేర్కొనబడడంతో ప్రసిద్ధి పొందినది. ఆ కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉంది. మహాభారత కావ్యం ప్రకారం ఋషిణి అనే తెగకు చెందిన యదు అనే రాజు యొక్క సంతానమునకు జన్మించిన వారే యాదవులు అనే పేరు వచ్చింది. యాదవులకు ప్రధాన ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు. అసలు యాదవ రాజుల గొప్పతనం ఏమిటి? యాదవులు ప్రపంచంలో కొన్ని రాజ్యాలను పరిపాలించారు. వీరు ఏ రాజ్యాలు అయితే పరిపాలించారో అవి సుఖశాంతులతో ఉన్నాయి. యాదవులు పరిపాలించిన రాజ్యాలు దేవగిరి, విదర్భ, ద్వారక, కుంతి, జైసల్మార్, సౌరాష్ట్ర, అవంతి, మైసూర్, నేపాల్, అనర్త, చెది, కరూష, ఎహేయ, కాలచూరై, మధుర వంటి రాజ్యాలను యాదవులు పరిపాలించారు. ఈ రాజ్యాలు అన్ని ఇప్పటికీ సుఖశాంతులతో ఉన్నాయి. యాదవులు రాజ్యాలను పరిపాలించిన కాలంను స్వర్ణ యుగం అంటారు. గొల్ల అనే పదం ద్వాపర యుగం నుండి వచ్చింది. కుళ్ళు కుతంత్రాలు లేనివారు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క యాదవ సంఘ సోదరులే అన్నది నిర్వనీయ అంశం. పశువులను, గొర్రెలను, మేకలను, ఎన్నో జంతువులను మేపుకొని జీవిస్తారు యాదవులు. అసలు గొల్ల భామ అంటే యాదవ కమ్యూనిటీకి చెందినది అని అర్థం. మన భారతదేశంలో ఉన్న అన్ని యాదవ జాతుల తెగలు కలిపితే మొత్తం జనాభా 25 కోట్ల మంది ఉన్నారు. అందులో కొన్ని యాదవ జాతులు పూజగొల్ల, కాడుగొల్ల, ఎర్రగొల్ల, తోమాటిగొల్ల, పాకనాటిగొల్ల, ఊరుగొల్ల, ముష్టిగొల్ల, కోనగొల్ల, గంపగొల్ల, కురుమగొల్ల, మొండుగొల్ల, తోకాలగొల్ల, కృష్ణగొల్ల, పత్రగొల్ల. ఇలాంటి జాతి వర్గాలు అన్ని యాదవ సంఘ కులానికి చెందినవే. 1947 సంవత్సరంలోని ఉత్తరప్రదేశ్లో లక్నోలోని జరిగిన యాదవ భారీ బహిరంగ సభలో మేము ఏ అయితే గొల్ల కులస్థులము ఉన్నామో మేము అందరము యాదవులుగానే కొనసాగుతామని ఒక ప్రమాణ స్వీకారం చేసుకున్నారు యాదవులు. వేల మందలో ఏ గొర్ర తనదో తక్కున గుర్తుపట్టేవాడు యాదవుడు. అదే వాళ్ళ గొప్పతనం. అసలు యాదవులు అంటే ఎవరు? కర్ణాటకలో దొరికిన కొన్ని ఆధారాలను బట్టి యాదవుల మొదటి రాజ్యం నాసిక్. అందుకే యాదవుల వంశం ఆనవాళ్ళు మహారాష్ట్రలో ఉన్నాయి అని, వారు అక్కడి ఆదివక్కలలో ఒక్కరు అని చరిత్రకారులు చెబుతారు. మహాభారతం ప్రకారం కనిపించే యదు వంశానికి మరియు తాము శ్రీకృష్ణునికి వారసులం అని చెబుతారు యాదవులు. యాదవుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుని జననం ఎలా అయ్యింది? శ్రీకృష్ణుడు మధురా నగరంలోని వసుదేవుడు, దేవకి అనే దంపతులకు జైలులో జన్మించాడు. అయితే అప్పుడు శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవుడు తన కుమారుని జైలులో నుంచి తప్పించుకొని రేపల్ల అనే గ్రామంలో వదిలివేశాడు. అప్పుడు శ్రీకృష్ణుని యశోద అనే ఒక యాదవ జాతి స్త్రీ పెంచుకుంటుంది. శ్రీకృష్ణుడు యాదవుల గొల్లవాళ్ల ఇంట్లో పెరిగాడు కనుక
యాదవులు శ్రీకృష్ణుని వారసులు అయ్యారు అనునది మహాభారతం గ్రంథం నుంచి వివరించబడుతుంది. శ్రీకృష్ణుని సొంత మేనమామ దేవకి అన్న కంచుడు, శ్రీకృష్ణుని భార్యలు సత్యభామ, రుక్మిణి, రుక్మిణి తండ్రి విదర్భ రాజు. ఇప్పుడు జైన సాహిత్యం ప్రకారం యాదవుల గురించి ఓ కథనం చూద్దాం. జైన సాహిత్యం ప్రకారం ఒక యాదవ మహిళకు పుట్టిన ధృతప్రహార అనే యాదవరాజు యాదవ రాజవంశాదికి పునాదులు వేశాడు. ధృతప్రహార తర్వాత సేవణచంద్ర పాలనకు వచ్చాడు. సేవణరాజు చిన్న రాజ్యం అయిన దేవగిరి రాజ్యాన్ని పరిపాలించాడు. సేవణచంద్ర యాదవరాజు సింధున్ అనే మహానగరాన్ని నిర్మించాడు. అందుకే రాష్ట్ర కూటమికి ఆయనను సేవకునిగా తీసుకున్నారు అని అంటారు. సేవణచంద్ర తర్వాత దరియప్ప క్రీస్తు శకం 900 నుంచి 950 వరకు మొదటి బిల్లామా రాజుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. తర్వాత మళ్ళీ 12వ శతాబ్దంలో జైహుదా తర్వాత యాదవ సింహాసనాన్ని సింగన అనే యాదవ రాజు అధిరోహించాడు. సింగన యాదవ రాజుల అందరిలోనూ చరిత్రకు ఎక్కాడు. క్రీస్తు శకం 1210 సింగన హోయసల రాజ్యం మీద దండెత్తాడు. క్రీస్తు శకం 1215 నాటికి మొత్తం హోయసల రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. దీనితో యాదవ సామ్రాజ్యం మీద దండెత్తే సాహసం ఎవ్వరూ చెయ్యలేదు. తర్వాత 13వ శతాబ్దంలో యాదవుల సంపద దోచుకోవడానికి వచ్చిన ఖిల్జీలు, అరబ్బులు, తురుస్కులు యాదవుల సంపద దోచుకుని మరియు మొత్తం రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. అక్కడితోన యాదవుల రాజ్యం ముగిసింది. ఆ తర్వాత యాదవులు రాజ్యాధికారాన్ని కోల్పోయారు. అసలు యాదవులు ఎందుకు రాజ్యాధికారాన్ని కోల్పోయారు? క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు కొన్ని రాజాలకు రాజులుగా కొనసాగారు యాదవులు. యాదవులకు ఎంతసేపు ఉన్న పాడి పశువులనే నమ్ముకున్నవారు యాదవులు. ఉత్పత్తి పునాదుల నుండి, గ్రామ దేవతల సంస్కృతి నుండి, హరప్ప నగర పునాది నుండి ఒక చిన్న లింకు చెబుతున్నా. హరప్ప పశువుల కాపరి. ఆనాటి నుండి గొర్రెలు, బర్లు, పశువులు ఏవి డొనేషన్ కాలే. అప్పుడు ఈ గొర్రెలు నాకే అని ఒక చిన్న గొర్రె పిల్లను తెచ్చుకొని కట్టేసుకున్నాడు. అప్పుడు ఆ కాపరి ఏం చెయ్యాలి? తల్లిని పట్టుకొచ్చి కొన్ని రోజులు పాలను ఇప్పించాడు. మేకను కూడా అలానే చేశాడు. ఇంకో బర్రెను తీసుకొచ్చి చివరికి బర్రె పిల్లకి, మేక పిల్లకి పాలు పోసి పెంచాడు ఆ పశువుల కాపరి. బర్రె పెద్దది అయింది, ఆడది. అది దాన్ని అడవిలో వదిలిపెడితే దున్నపోతును కట్టింది. మేకను ఇంట్లో పెంచుకుంటే ఆడ మేక పుట్టింది. అది పశువుల కాపరుల తెలివి. అందుకే హరప్ప హరప్పను చంపిన తర్వాత హరప్ప వారసుడు అయిన బీరప్ప కృష్ణానది ఒడ్డున వచ్చి పశువులను కాయడం మొదలుపెట్టాడు. అందుకే బీరప్ప పశువుల కాపరుల దేవుడు. కొమరెల్లి మల్లన్న కూడా అలానే వచ్చిన వారు. కనుక రాజ్యాధికారాన్ని పట్టించుకోకుండా పశువులకు ప్రాధాన్యత ఇచ్చారు యాదవులు. అందుకే యాదవులు రాజ్యాధికారాన్ని కోల్పోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు యాదవులు సామాన్య మనుషులుగానే బతుకుతున్నారు. యాదవుల కులవృత్తి ఎలా ఉంటుంది? గొర్రెల కాపరులు అనే అంశంతో మొదలై పొద్దున్నే చల్లకడుపున ఇంత తిని తనకున్న పాడి పశువులను, గొర్రెలను, మేకల మందలను అటవికి కొట్టుకపోయి గడ్డిని మేపుతారు యాదవులు. సాయంత్రం కాగానే ఎక్కడో ఒకచోట వల వేసి గుండ్రంగా కట్టి ఆ వలలో గొర్రెలు లేదా మేకలను అన్నింటినీ పంపించి తాను బయట పడుకుంటాడు యాదవ్. యాదవులు పూర్వకాలంలో పాలు అమ్మేవారు. అప్పట్లో పాలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు యాదవులు. ఇప్పుడు ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు యాదవులు. యాదవులది పురాతనంలో అతిపెద్ద కులంగా ఉండేది. కానీ ప్రస్తుతం యాదవ జాతి కులాలు పురాతన పెద్ద కులం నుండి రద్దు చేయబడింది. యాదవులు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఎలా జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు? 8వ తారీఖున అంటే శ్రీకృష్ణుని పుట్టినరోజు కనుక శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు యాదవులు. ఆ రోజు యాదవ యువకులు ఊర్లలో మరియు పట్టణాల్లో ఉట్టి కొట్టి పండుగను జరుపుకుంటారు. యాదవ సంఘ సోదరులు ఉట్టి కొడుతుంటే చూడడానికి కొన్ని 100 జనం వస్తారు. చాలా హుషారైన పండుగ శ్రీకృష్ణాష్టమి వేడుక. యాదవులలో మరో ప్రత్యేకమైన హుషారైన పండుగ సదరు పండుగ ఉత్సవాలు. సదరు పండుగ హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి.
ఈ పండుగను నగరంలోని యాదవ కులస్థులు మాత్రమే జరుపుకుంటారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా దీపావళి పండుగ ముగిసిన రెండవ రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీనిని దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరిస్తారు. సదర్ అంటే హైదరాబాద్ వ్యవహారిక ప్రకారం ప్రధానమైనది అని అర్థం. యాదవ కులస్థులు ఒక ప్రత్యేకమైన ప్రధాన ఉత్సవంగా ఈ సదర్ పండుగను నిర్వహించుకుంటారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవం ప్రత్యేకత. నగరంలోని ఈ ఉత్సవాలు కాచిగూడ, నారాయణగూడ, ఖైరతాబాద్, సైదాబాద్, బోయిన్పల్లి, ఈస్ట్ మారేడుపల్లి, కార్వాన్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకోసం భారతదేశంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి భారీ శరీరం కలిగిన దున్నపోతులను నగరానికి తీసుకొని వస్తారు యాదవులు. యాదవుల గుర్రాల పారువేట ఉత్సవం. విజయదశమి వేడుకల్లో జరిగే పారువేట ఉత్సవం మద్దికేర గ్రామంలో ప్రధాన ఆకర్షణ. స్థానిక యాదవ రాజ వంశీయులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. మద్దికేరలో పెద్ద నగరి, చిన్న నగరి అనే యాదవ రాజుల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబీకులు శ్రీ భోగేశ్వర స్వామిని తమ ఇష్టదైవంగా కొలుస్తారు. పనులు సవ్యంగా జరగాలంటే భోగేశ్వరుని దయ ఉండాలని ఇందుకోసం ప్రతి ఏటా దసరా ఉత్సవంలో భాగంగా భోగేశ్వర స్వామిని పూజించాలన్నది వీరి విశ్వాసం. గతంలో ఈ రెండు యాదవ రాజ కుటుంబాలు ఆనవాళ్లుగా దసరా సంబరాలు మాత్రం విస్మరించలేదు. ఈ రెండు రాజరికపు కుటుంబాలతో పాటు యామన్న నగరి అనే మరో యాదవ రాజ కుటుంబం ఈ వేడుకల్లో పాలు పంచుకుంటూ వస్తుంది. యాదవులు బీసీడి కేటగిరీకి చెందినవారు. యాదవ్ అనే పదం వేరు వేరు రాష్ట్రాలలో ఏ పేరుతో పిలుస్తారో ఒకసారి చూద్దాం. హిందీ ప్రాంతంలో పంజాబ్, గుజరాత్లలో అహీర్, మహారాష్ట్ర గోవాలో గావ్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో గొల్లా, తమిళనాడులో కొనేర్, కేరళలో మనేర్, యూపీ అండ్ బీహార్లలో యాదవ్ అని పిలుస్తారు. మన భారతదేశంలో యాదవ కులం కొన్ని రాష్ట్రాలలో అగ్రకులంగా ఉంది మరియు ఉన్నత వర్గంలో ఉంది. యాదవుల ముఖ్య పట్టణం మహిష్మతి నగరం. యాదవులను రక్షించడం కోసం శ్రీకృష్ణుడు ఎందరో రాక్షసులతో యుద్ధం చేశాడు. అందులో భాగంగా తన మేనమామ అయిన కంసునితో సహా యుద్ధం చేసి గెలిచాడు. శ్రీకృష్ణుడు మహాభారతంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఇకపోతే యాదవ వంశంలో గొప్పవంతులు. దేశంలోనే చక్రం తిప్పడంలో మిస్ అయిన ములాయం యాదవ్ కుమారుడు అయిన అఖిలేష్ యాదవ్ అతి చిన్న వయసులోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. రాజకీయ రంగంలో యాదవ సంఘ సోదరులు చాలా మందే ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పదవులు చేసిన వారు కూడా ఉన్నారు. మన తెలంగాణలో శాసనసభ సభ్యులు, మత్స్య మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఉన్నారు. ఆంధ్రలో అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నారు. ఇంకా కొంతమంది యాదవ యువత రాజకీయ రంగాన ఎదగాలని పార్టీలో కార్యకర్తలుగా కూడా ఉన్నారు. ఇంకా చాలామంది యాదవ ప్రముఖులు ఉన్నారు. బీసీసీఐ నాయకులు శివలాల్ యాదవ్, క్రికెటర్సు సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, కేదార్ యాదవ్, ప్రో కబడ్డీ జట్టు సారథి అయిన అనూప్ కుమార్ యాదవ్, ఇంకా రవీంద్ర జడేజా, అజయ్ జడేజా, కుల్దీప్ యాదవ్, ఎవరెస్టు శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన సంతోషి యాదవ్, మిస్ ఇండియా విశ్వం ఏక్తా చౌదరి, హిందీ హీరో రఘుబీర్ యాదవ్ ఇలాంటి ఆణిముత్యాలు అందరూ. వీరితో పాటు సినీ డైరెక్టర్ కెఎస్ రవికుమార్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఇలాంటి జాతి ఆణిముత్యాలు అందరూ యాదవ కుల ఆణిముత్యాలే. యాదవులు చాలా రంగాలలో వెనకబడి ఉన్నారు. యాదవులలో నిరక్షరాశులు 50% మంది ఉన్నారు. ఏ చేను చెలక కాడ చూసినా యాదవ కులస్థులు గొర్రెలు, పశువులు మేపుకుంటూ కనిపిస్తారు. కనీసం 40 డిగ్రీల ఎండలో మరియు ఎంత చలిలో అయినా సరే భుజాన గొంగడి, తలకు రుమల, చేతిలో కర్ర, మనం ఎక్కడ చూసినా మన యాదవ కులస్థులు అందరూ ఈ వేషధారణతోనే కనిపిస్తారు. ప్రభుత్వం మన యాదవ సంఘ సోదరులకు ఇంకా సహాయం చేయాలని నా యొక్క చిన్న విన్నపం, ఆశ. ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి నడిపించి సమస్యల్ని పరిష్కరించే మనుషులు మన యాదవులు. ఎవరికి హాని చేయని మహానుభావులు మన యాదవులు. మరియు ఇంత గొప్ప చరిత్ర ఉన్న మన యాదవ జాతి చరిత్ర గురించి తెలుసుకున్నందుకు ధన్యవాదములు. జై యాదవ్,
జై జై యాదవ్.